దేశాన్ని సామాన్యంగా అంచనా వేయకూడదండి సామాన్యంగా అంచనా వేయకూడదు ఆడవాళ్ళకి చదువు చెప్పలేదు ఉండడం చాలా పొరపాటు ఏ కులం ఆడపడుచులకు ఆ కుల విద్యలు నేర్పారండి పూర్వం సుభద్ర కౌశల్య వీళ్ళందరూ సారథ్యం చేశారండి సారథ్య సత్యభామ యుద్ధమే చేసింది క్షత్రియ కుల స్త్రీలకి యుద్ధ విద్యలు నేర్పారు బ్రాహ్మణ స్త్రీలకి యజ్ఞానికి సంబంధించిన విద్యలు నేర్పారు ఇతర ఈ కమ్మర కమ్మరి కొమ్మరి అన్ని కులాల్లో చూసుకోండి మీరు భర్త లేకపోతే వాళ్ళు వచ్చి పనిచేస్తారండి అక్కడ ఖచ్చితంగా ఆ విద్య వాళ్ళకి తెలుసు అండి పూర్తిగా ఆ వృత్తి విద్యలన్నీ నేర్పారు అంతేగాని ఏబీసీడీలు నేర్పితేనే చదువా ఈ దేశంలో ఆడాళ్లకు చదువు లేదని ఎలా మాట్లాడతారండి అవసరమైన చదువు సంపాదించుకునే చదువులు నేర్పారే వితంతు అయిపోయినా సరే కనీసం ఒత్తులు చేసుకోవమ్మా కార్తీక మాసంలోనే నాలుగు డబ్బులు వస్తాయని నేర్పారమ్మా ఒత్తులు చేయడం నేర్పారు ఇక్కడ వైద్యం నేర్పారు స్త్రీలకి కాళ్ళ గజ్జే కంకాళమ్మ చేవా మొగ్గ అని పాటల ద్వారా వైద్యం నేర్పారు స్త్రీలకు రాని విద్య ఏముందండి అసలు అన్ని విద్యలు నేర్పితే వీళ్ళ దిక్కుమాలను ఇంగ్లీషు విద్యలు నేర్పలేదు కదా అని ఈ దేశంలో స్త్రీలకు చదువు లేదని వధవులు ఎవరో రాయడము ఆ చరిత్రలు మనం నమ్మడం ఉన్నాయి ఇక్కడ వాడు చదువే చదువు మన చదువు చదువు కదా అసలు చదువు అంటే ఏమిటో తెలుసా వీళ్ళకి దాని బతక నేర్చు బతక నేర్చిన విద్య చదువు కదా అది తెలుగు అయితే ఇంగ్లీష్ అయితే ఏదైతే వాడు బతుకు వాడు బతుకుతున్నాడు వాడికి చదువు వేరే చదువు ఎందుకండి అది చదువు కదా ఇది మనం చెప్పాలి వాడు ఆత్మవిశ్వాసం కలిగించాలి నీ తండ్రి కులవృత్తి నువ్వు చేసుకున్నా సరే హాయిగా చదువుకో చదువుకి దానికి సంబంధం ఇవాడు చదువు అంటే ఉద్యోగం చదువు అంటే ఉద్యోగం ఉద్యోగం అంటే ప్యాకేజీ ప్యాకేజీ అంటే కింద లీకేజీ చదువు అంటే ఉద్యోగం ఉద్యోగం అంటే ప్యాకేజీ వీడు బతుకంత లీకేజీయే మొత్తం ఎంత తయారైంది నీకు ఉద్యోగంతో సంబంధం లేదు అలాగే జ్ఞానం పొందని చెప్పలేకపోతున్నాం మనం ఎందుకింత పరిస్థితి పరిస్థితి పాఠ్యబోధనలో తేడా అందుకే పిల్లలకి చెప్పాలి అలాగే ఇంగ్లీషు ఉపాధ్యాయులు ఏ ఏ భాష చెప్పినా సరే కొత్తదనం ఉండాలి దయచేసి గమనించండి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్పాలంటే మా ఇంగ్లీషు మేస్టర్ నుంచి ఎప్పటి ఇంగ్లీషు మేస్టర్ వరకు ఒక్కటే మాట రామాకి వెళ్ళి రావణ రావణ వచ్చి కిల్డ్ బై రామ నాకు అర్థం కాదు రామాయణం తర్వాత మర్ధర్లు జరగలేదా అంత ప్రశాంతంగా ఉందా దేశం రోజు పది జరుగుతున్నాయి పేపర్లో వచ్చి అవి చెప్పరామండీ ఎందుకంటే ఈయనకి అనుమానం వేరే ఏదైనా చెప్తే అనవసరంగా తప్పులు వస్తాయి ఎందుకు వచ్చింది మళ్ళీ మాస్టర్ చూస్తే ఇబ్బందే అది పూర్వమాట మాట కిల్లు రావణా తిరగ సే ఇదో భయం అండి మనస్సులో అలాంటి భయాలు ఉపాధ్యాయులకు అక్కల ఎందుకంటే హెడ్ మాస్టర్లకు కూడా చాలా విషయాలు తెలియనే విషయం బయటపడిపోయింది ఏం కంగారు పడక్కల కొత్త ధనం కోసం చూడ ఇంకేం ఉదాహరణ లేవండి ఓ క్రికెట్లోకో సినిమాలోకో సామాజిక విషయాల్లోకో అంతేకాదు రామాయణంలోకొ భారతంలోకో ఆధునిక సమాజంలోకి వెళ్ళి ఒక్క వాక్యం ఇంగ్లీషులో చెప్పలేరా ఆ కొత్త వాక్యం అసలు ఉపాధ్యాయుడికి ఉండాల్సిన నియమం ఏమిటి అంటే నిన్న చెప్పిన కింద సంవత్సరం చెప్పిన పాఠంలో ఉదాహరణ నేను ఇప్పుడు వాడను కొత్త వాడతా అని ఉండాలి ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా పాఠం బాగుంటుంది పాఠం ముందు చెప్పేవాడికి బాగుండాలి ప్రసంగం ముందు చేసేవాడికి బాగుండాలి మీకు బాగుండం కాదమ్మా నా ప్రసంగం నాకు బాగుండాలి ముందు నాకు బాగుండాలి నేను నిన్న చెప్పిన మాటలే మళ్ళీ ఇవేళ చెబితే నాకే విసుకొస్తుంది ఇక్కడ నాకేనా పాత విషయాలు ఏవో రెండు మూడు జోడించచ్చు కానీ కొత్తవి చెప్పాలా వద్దా లేకపోతే నాకే ఫ్రెష్నెస్ అంటారు అది ఉండదు తాజాదనం ఉండదు ఇక్కడ విసుగు వస్తుంది మీకేలా ఉంటుంది ఇంకా నాకే విసుగ్గా ఉంటే నాకే కొత్తగా ఉండాలి చెబుతుంటే అంటే నేను కొత్త ఉదాహరణ చేర్చాలా వద్దా ఆ ప్రయత్నం చేయాలి కనీసం అలాగే హిందీ హిందీ బోధిస్తున్నాం మా చిన్నతనంలో ఆరో తరగతిలో ఉండేది హిందీ ఇంగ్లీష్ ఐదో తరగతి వరకు మాకు తెలియదు ఆరో తరగతిలో హిందీ ఉండేది కానీ ఇవాళ హిందీ మాట్లాడుతుంటే నాకు అర్థం అవుతుంది నేను మాట్లాడలేకపోవచ్చు హిందీ ఉపన్యాసం నాకు అర్థం అవుతుంది ఇంగ్లీష్ సరే మాట్లాడుతున్నాం వింటున్నాం రాస్తున్నాం అర్థం చేసుకుంటున్నాం పర్వాలేదు దానికి ఆరో తరగతి నుంచి నేర్చుకున్న ఇంగ్లీషు హిందీ మాకు సరిపోయే తల్లి కడుపులోంచి ఇంగ్లీష్ నేర్పాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ అంత పెద్ద కదా అన్న దాని మీద కల మా హిందీ పాఠం ఆరో తరగతిలో మొట్టమొదటి హిందీ పుస్తకం తీయగానే మాకు పెట్టిన పాఠం ఇప్పటికి గుర్తుంది నా గ్రామం గురించి గావు ఘమారా పరమ మనోహర్ తారోం జైసే కేకర్ కృషక్ ఖమార శ్రమకర్ మిట్టిసేదే దేతే సోనాకర్ గావు ఘమారా పరమ మనోహర్ మా గ్రామాలు ఎంత అందంగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి నా గ్రామం చాలా అందంగా ఉంది ఎందుకని తారోం జై శే చమక్ర కేగర్ ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశిస్తున్నంత అందంగా ఉంది ఆ ఘర్ ఇవన్నీ ఇళ్ళన్నీ కూడా అలా ప్రకాశిస్తున్నాయి ఆకాశంలో నక్షత్రాలలాగా ఎందుకని కారణం ఏమిటి కృషక్ అంత శ్రమకర్ మా రైతులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు అందుకని మా గ్రామం అందంగా ఉంది ఈ ఒక్క మాట పిల్లలకి చెప్పగలిగితే రైతుల బట్ట గౌరవం కలగదండి జై జవాన్ జై కిసాన్ అని చెప్పినట్టు కాదు వెంటనే జవాన్ ప్రసక్తి కూడా తీసుకొచ్చి మంచు కొండల్లో సియాసిన కొండల్లో వాళ్ళు బతకలేక చచ్చిపోతున్నారండి పదివేల మంది ఉన్నారు అక్కడ ఈ మధ్య పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి అన్నం తినలేకపోయాను నేనైతే ఇంత కష్టపడుతున్నారా ఇంత కష్టపడుతున్నారా మన సోదరులేనా మన అందరూ మన భారతీయులు మన తెలంగాణ వారు కూడా ఉన్నారు అక్కడ ఎలా బతుకుతున్నారండి టీ కాచుకోవడానికి మూడు గంటలు పడుతుందట మూడు గంటలు మూడు నిమిషాలు టీ ఆలస్యం అయితే ప్రాణాలు పోయేవారు ఉన్నారు మనలో పైగా మన దగ్గర టీచర్ అంటే లెక్క ఏమిటంటే టియాం చరతి ఇతి టీచర్ హా టీలో చరించేవాడే టీచరు పాఠం చెప్పినా చెప్పకపోయినా గంట కోసారి టీ తాగా చాయ్ కూడా ఇవ్వకపోతే ఎవడ చెప్తాడా అంటాడు ఈయన మరి మూడు నిమిషాలు ఛాయ్ ఆలస్యం అయితే మనం ఉండలేం కదా సియాచిన కొండల్లో ఆ ఛాయ్ కాచుకోవడానికి మూడు గంటలు పడుతుంది పైగా కాచుకున్న ఛాయ్ని మూడు సెకండ్లలో తాకపోతే గడ్డగట్టేస్తుంది అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారమ్మా మన సైనికులు ఒకరిద్దరు కాదండి బెటాలియన్ అంటే వియ్ పదివేల మంది సైనికులు ఉన్నారమ్మా పది బెటాలియన్లు ఉన్నారు అక్కడ అక్కడున్న ప్రమాదం ఓ పక్క చైనా ఓ పక్క పాకిస్తాన్ ఆ అంగుళం సందు దొరికితే మొత్తం ఎకరాలు ఆక్రమిద్దామని చూస్తున్నారు అక్కడ ప్రాణాలకు తెగించి మన సోదరులు అక్కడ మనని కాపాడుతూ ఉంటే వాళ్ళ గురించి పాఠాల్లో చెప్పొద్దండి కల్పించుకొని జై జవాన్ వచ్చిన చోటలా జై కిసాన్ రావాలి జై కిసాన్ వచ్చిన చోటలా జై జవాన్ రావాలి ఉపాధ్యాయుల యొక్క నినాదం కావాలి ప్రతిరోజు పాఠం ముగించేటప్పుడు పిల్లల చేత జై జవాన్ జై కిసాన్ అని ఒక్కసారి అనిపించండి అమ్మా మీ అంత మీ నుంచి ఇంకా నేను ఏమీ కోరణ ఖచ్చితంగా ఒక్కసారి అనిపించండి చాలు ఏమొద్దు ఎలాగో ముగిస్తాం కదా జై జవాన్ జై కిసాన్ వెళ్ళిపోండి మీ దాన్ని మీరు వెళ్ళిపోండి దాని ప్రభావం చూడండి ఎంతోమంది వ్యవసాయం చేస్తారు ఎంతో మంది సైన్యంలో చేరతారు సాహసానికి సిద్ధంగా ఉంటారు సైన్యంలో చేరని చేరకపోని సాహసానికి సిద్ధంగా ఉంటారు వీరులు తయారవుతారు అక్కడ నేను జవాన్ అవ్వాలి కిసాన్ అవ్వాలి ఎందుకంటే మాస్టర్ అది చెప్పారు రోజు నాకు అందుకే జై డాక్టర్ జై డి జై ఇంజనీర్ ఇవి కాదండి లెక్క అంటే డబ్బు సంపాదించే వృత్తులు కాదు ఇక్కడ అవి గొప్ప వృత్తులే డాక్టర్లు లేకపోతే ప్రపంచమే లేదు ఇక్కడ కానీ డబ్బు సంపాదించడం కోసమేనా వైద్యం ప్రాణం నిలబెట్టే వృత్తి కదా అది హిందీ బోధన అప్పటి నుంచి అందుకే బ్రిటీషి సోనాకర్ మట్టి నుంచి బంగారం పండించారు మా రైతులు అన్నాడు అప్పుడు కర్షకుల మీద గౌరవం కలుగుతుందా కలగదా అందులో ఉండే ఆడపిల్లలు ఖచ్చితంగా నేను రైతులు పెళ్లి చేసుకోవాలి వ్యవసాయంలో ఉండాలి నా భూమిని నేను కాపాడుకోవాలనే నిర్ణయానికి వస్తారా రారా ఇవాళ నిజంగా రైతులే గొప్పవాళ్ళండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే రేపు వ్యవసాయానికి అంత డిమాండ్ మనం తీసుకురావాలి నా బిడ్డను రైతుకే ఇస్తా నా భూమిని నేను కాపాడుకుంటా అని ప్రతి స్త్రీ శపథం చేస్తే దేశంలో వ్యవసాయం మళ్ళీ నిలబడుతుంది దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది పల్లెటూళ్ళు బాగుంటాయి మన పల్లెటూళ్ళలో మన పెద్దలు ఇచ్చిన ఎకరాలు నాశనం చేసేసి ఎక్కడో హైదరాబాదో విజయవాడో ఇంకోటో ఇంకోటో ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ బతకాలండి ఇవన్నీ అమ్మేసి ఇళ్ళన్నీమో భూతప్రాత విశేషాలు జరగడమా మన పొలాలు నాశనం అయిపోవడమా ఏం చేస్తున్నామండి